బాబాయ్ ఏం పేరు? నా పేరు రవీందర్ మర్పిలిగుడుము. చందబోయిన రవీందర్. ఇప్పుడు ఎలక్షన్లు నడుస్తున్నాయి, నీకు తెలిసే ఉంటుంది. ఒక్కొక్కరు వచ్చిపోతారు, అన్ని పార్టీలు తిరుగుతారు. ఎక్కువ ఎవరు తిరుగుతారు, ఎట్లా ఉంది, ఏంది కథ? అయితే ఎలక్షన్లు వచ్చినాయి అంటే ఇది ప్రజల కోసం వచ్చిన ఎలక్షన్ కాదు. ఇది వాళ్ళ వ్యక్తిగతంగా కుమ్ములాటల వలన ఇప్పుడు ఆ పరిపాలనా యంత్రాంగంలో ఏమి జరిగినాయో, ఎడు జరిగినాయో, అవకతవకలు ఏం జరిగినాయో, వాళ్ళు మా కోసం తీసుకొచ్చిన ఎలక్షన్లు అయితే ఇవి కాదు. ఇది బగ్గ బలిసి పెట్టుకునే ఎలక్షన్లే. ప్రజల మీద బరువు మోపడం కోసము ఈ ఎలక్షన్ ఖర్చు అనేది ఎక్కడ చేస్తుంది? పబ్లిక్దే కదా. ఈ ఎలక్షన్ మెయింటెనెన్స్ చేయాలంటే, ఎలక్షన్ రావాలంటే ఇలా ఓట్ల కంటే అధికారులు కావాలి. అధికారులైనా పోలీసు అధికారులైనా కానీ ఒక సిబ్బంది ఓటరు ఓట్లు ఎలక్షన్ జరపడం కోసం సిబ్బందికి అయినా కానీ ఇది ప్రభుత్వము అంతా ప్రభుత్వం సొమ్ము దుర్వినియోగం చేసే ఎలక్షన్ తప్ప ఇది ఒక మంచి నీతివంతమైన ఎలక్షన్ అయితే కాదు. ఇది మధ్యంతరంగా వచ్చిన ఎలక్షన్. ఇది నిజంగానే ప్రభుత్వం రిజర్వ్ అయిపోయింది, ఆ పీరియడ్ అయిపోయింది. ఎలక్షన్లు వచ్చినాయంటే మళ్ళీ దాన్ని కొత్తదనాన్ని ఎన్నుకోవడమో లేకపోతే చేసిన అభివృద్ధి పనులను బట్టి మళ్ళీ ఇదివరకు ఉన్నటువంటి ఒక ప్రభుత్వాన్ని దాన్ని ఒక చూసేది ఆ ఎలక్షన్. ఇది మాత్రము ఈ ఎలక్షన్ మాత్రము ఇది కావాలని బాగా ఇది ఏమంటారు దాన్ని సామెత ఒకటి ఉండే బాగా తిని పంది పోయి అక్కడ బురదల బురతదట అరిగేదాకా అన్నట్టు ఈ ఎలక్షన్ కూడా వాళ్ళు సంపాదించుకున్నది ఏంటిదో, వాళ్ళకి వచ్చింది ఏందో, ఇవాళ తెలంగాణ ఫస్ట్ తెలంగాణ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పరిచిన కానుంచెల్లి ఎప్పుడైతే ఎప్పటి నుంచి వెళ్ళి మేము ఉద్యమంలో ఉన్నాం. 20-21 సంవత్సరం నుంచి ఇప్పుడు ఇరవై ఏళ్ళ నుంచి వెళ్ళి ఉద్యమంలో ఉన్నాం. చురుగ్గా పాల్గొన్నాం, వంట వార్పులు చేసినాం, అన్ని కార్యక్రమాలు చేసినాం. ఇలా ఏ ఒక్కరు నేను చేసినాను కాదు, అందరం చేసినాం. ఇక్కడ అందరం చేస్తూనే వచ్చింది. ఇది కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి పునాది మొక్క నాటింది కేసీఆర్. కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఇవాళ తెలంగాణ లేదు. ఇక్కడ ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తి ఉండేప్పటికనే తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణ రావడం వలన గత మాకు 20 ఏళ్ళ నుంచి 20-30 సంవత్సరాల నుంచి మేము దాదాపు 40-50 సంవత్సరాల నుంచి మేము కష్టపడుతున్నటువంటి ఒక సందర్భం లోపల అప్పుడు ఉన్నటువంటి ఒక పార్టీలు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మెరుగ్గా ఈ కాంగ్రెస్ పార్టీ అనేది కొంచెం అంత అట్లా కొంచెం మేలు చేసింది అప్పటి వరకు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం లోపల ఎలాంటి మాకు ఇంత స్వేచ్ఛ అయితే ఈ తెలంగాణ వచ్చినాక మాకు ఇంత స్వేచ్ఛ జరిగింది మాత్రం ఎప్పుడు లేదు. ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ ఆయన ఏ దీక్ష పట్టిండు, ఆయన ఏం చేసిండు, ఆయన వెనుక విన్నట్టు ఉండి మేము ఉద్యమంలో పాల్గొని ఆయన పిలిపిస్తే ఆ పిలుపు ప్రకారంగా మేము పనిచేసినాం కాబట్టి తెలంగాణ సాధించుకోవడం జరిగింది. ఇక్కడ ఆయన సావుకు కూడా లెక్కం చేయకుండా నిరాహార దీక్ష బట్టి ఒక తుది శ్వాస వరకు పోయినటువంటి ఒక సందర్భం అది. ఆ సందర్భంలో కూడా ఆయనను చూసి చెల్లించి మా తల్లిదండ్రులు, మా పిల్లలు, మేమంతా విద్యార్థులు, యువకులు అందరూ సకల జనులు మొత్తం అన్ని కులాలకు పార్టీలకు అతీతంగా ఉండి పోరాటం చేసి కేసీఆర్ దీక్ష చేస్తున్నాడు, కేసీఆర్ మన కోసం చేస్తున్నాడు, కేసీఆర్ కోసం మనం సావనిచ్చుకోవాలి, మన తెలంగాణ తెచ్చుకోవాలని చెప్పి అన్న తర్వాత ఆయన దీక్ష సోనియా గాంధీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఇచ్చిన దానికి మనం ఏం లేదు. ఇస్తే తెలంగాణ ఈరోజు బంగారు తెలంగాణ అంటే నిజంగా బంగారు తెలంగాణ అయింది. ఈరోజు మాకు అంతకుముందు తాగడానికి నీళ్లు లేకుండా ఉండే, బావిలలో ఎక్కడికో పోయి తీసుకొచ్చి ఉండే, కులంలోకి వేరే బావిలో మీద పోతే ఆ సాతర బుక్కను కొనేయాలి. ఆ సాతర బుక్కని వాళ్ళ బావిలకు సాతర బుక్కను కొనేసి మీ నీళ్ళు కొనుకొచ్చుకున్నట్టు తీసుకునేది. అలాంటిది ఇప్పుడు ఇట్లా తవ్వితే చేయితోడికి ఇట్లా గెలగించిన నీళ్లు వచ్చేటువంటి ఒక పరిస్థితి మర్పెల్లిగూడెం గ్రామంలో, మన తెలంగాణ మొత్తంలో ఆ నీళ్ళ వ్యవహారంలో అట్లా ఉన్నది. ఇంకోటి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కానిచెల్లి మాకు అన్ని విధాల ప్రజలకు అంటే తెలంగాణ ఉన్నటువంటి ఒక సకల జనులకు అన్ని విధాల లాభం చేకూర్చే విధంగా సంక్షేమ పథకాలు కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకొస్తాను. ఆయన ఒకరోజు భూమి పట్ట కావాలంటే మేము విఆర్ఓకు కమిషన్లు, ఎంఆర్ఓకు కమిషన్లు, మా సకల ఇబ్బందులు పడేది ఉండే ఆ భూమి పట్ట కూడా తెల్ల కాగితం మీద రాసుకొని రండి, మీకు సాదా బయనామా కింద మీకు భూములు పట్టా చేస్తానని చెప్పి మాకు ఎంతో తలకనొప్పి మాకు తీసేసి మాకు ఒక వరమై దేవుడై ఉన్న కేసీఆర్ మాకు అలాంటి ఒక పథకాన్ని తీసుకొచ్చి అట్లా మాకు చేసిన అవకాశాలు ఉన్నది. తర్వాత కళ్యాణ లక్ష్మి అంటే ఏంది, రైతు బీమా అంటే ఏంది, రైతు రుణమాఫీ అంటే ఏంది, రైతులకు ఇచ్చేటువంటి ఒక రైతు బంధు అయితేంది. మొన్న లాంఛనంగా హుజరాబాద్లో చేసినటువంటి ఒక ఫంక్షన్ దళితులకు, అది కూడా మంచిదే. ఓటెన్ కూడా చెప్తారు, ఒకటేసారి అన్నం పల్లెం నిండా కలుపుకొని ఒకటేసారి తినలేం కదా, ఒక బుక్కెనుక బుక్క తింటేనే కదా, ఒక మెట్టెనుక మెట్టు ఎక్కితేనే కదా పైకి పోయేది. అదే రకంగా అందరికీ అందుబాటులో సంక్షేమ పథకాలు ఫలాలు అన్నీ
अंदर की अन्नी कुलाल वारी ये कुलमैना तुंदर पड़े अवसर लेकिन अन्नी कुलाल अंदाई मैं फस्टला रईत बंधु इच्छापू रईत बंधु इतना इतना मंदा रईत बंधु अंदर की अतना गुंट भूमि रईत बंधु अत इला गुंट भूमि अत पद गुंट नी पद एकर अत रईत बंधु वस्तानी का दाने मत आ रईत बंधुला मिनीम ईदर वरक दाने का टारगेट पेटाले आ रईत बंधु दुर्योग अब स्टार एवलना पथकों से अमल चाल इबंध इन केसीआर कुटंबा केसीआर कुटोला मनमे इबंध पड़ता इला केसीआर एंत इबंध पड़ता एन आलोचन तिन्न तीन पे पड़कों आलोचन उठाइन को इंत इंतंगा मेटीन चेयन कुछ इबंधर उबी मन कुटे मन सको ओटे ओटी अच्छे प्रति कल्याण लक्ष्मी गौतम नाग कि बिह्य अंत मेला आर कि बिह्य इला ईद आरूर सभ्युना गद इरवे कि बिह्य इला सभ्युन की आर कि चुपना इतम अद्चि मोतमीदे इपू टीआरएस एंत मेजार गेलो टीआरएस लक्ष मेजार तोड़ पक्का लक्ष मेजार तोड़ी अंदर बैठक अंटर बैठक अंटर इला अभिवृद्धि अभिवृद्धि अटे इला अभिवृद्धि इलाण प्रभुत्में अभिवृद्धि తెలంగాణ ప్రభుత్వం చేసింది కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి ఇల ఇటరేంద్ర అభివృద్ధి కాదు ఒక బ్యాంకులో మేనేజర్ ఉంటాడు కేసీఆర్ మేనేజర్ ఉంటాడు క్యాషియర్ ఇటల రాయేంద్ర ఉంటాడు ఎక్కడ సంతకం పెట్టు అంటే వాళ్ళని చూసుకుంటే వెరిఫికేషన్ చేసి పెట్టాలన్న పెట్ట దాన్ని చూస్తే ఆయన సంతకం పెడతనే కదా అన్నీ వచ్చినాయి సంక్షేమ పథకాలకు పైసలు వచ్చినాయి ఆయన కదా కేసీఆర్ పెడతనే కదా అయితే ఫైనల్ అయితే గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుస్తాడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పక్కర్బందిగా లక్ష మెజార్ తోటి గెలుస్తాడు ఓకే అన్న ఇప్పుడు దళిత బంధు ఉన్నది దళిత బంధు గురించి మీరు ఏం చెప్తారు అసలు నిజంగా పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తం అమలైతుందంటారా అసలు దళిత బంధు పథకం అనేది స్టార్ట్ చేసిన కేసీఆర్ గారు ప్రకటించిన తర్వాత ఈ రాష్ట్రంలో కొంతమంది ఉంటారు కదా ఆడవాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళు ఏం చెప్పారంటే గీనా చేస్తారు అనే కేసీఆర్ ఇవన్నీ అట్టి అబద్ధాలు మాట్లాడతారని చెప్పి పెన్షన్లు 2000 అని చెప్పినప్పుడు గట్లే మాట్లాడారు పెన్షన్లు 2000 రూపాయలు చూపించిండు రెండోది రైతు బంధు ఇస్తా అన్నప్పుడు గీన రైతు బంధు ఇస్తారని చెప్పి రైతు బంధు ఇచ్చి చూపించిండు రైతు బీమా విషయంలో మాట్లాడారు రైతు బీమా కూడా ఇచ్చి చూపించారు చెప్పిన 10 రోజుల తర్వాతనే 16వ తారీఖు నాడు జమ్మికుంటలో మీటింగ్ పెట్టిన తర్వాత 10 రోజుల వ్యవధిలోనే 2000 కోట్లు వేసి అలా దళితులకు దళిత బంధు ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ విలేజ్లో కూడా సర్వేలు జరుగుతున్నాయి అందరికీ కూడా దళిత బంధు కంపల్సరీ వస్తుంది రెండో విషయం ఈ బీజేపీ పార్టీ వాళ్ళు అంటారు కదా దళితులకు దళిత బంధు ఇస్తున్నారు 10-10 లక్షలు ఇస్తున్నారు మన బీసీలకు ఏమి ఇస్తున్నారా అని చెప్పి మాట్లాడుతున్నారు మేము అడుగుతున్నామన్నా ఈ బీజేపీ పార్టీ వాళ్ళని బండి సంజయ్ని అడుగుతున్నాం బండి సంజయ్ దళితులకు మా కేసీఆర్ గారు 10 లక్షలు ఇచ్చిన వాస్తవం మరి బీసీలకు నీ కేంద్ర ప్రభుత్వం నుండి బీజేపీ ప్రభుత్వం నుండి 10 లక్షలు తీసుకురా మీ ఫోటోలో పెట్టుకుంటాం మీకే ఓట్లు ఇస్తాం 10 లక్షలు మీరు తీసుకురండి 10 లక్షలు కాదు కనీసం 10 రూపాయలన్నా మీరు ఇచ్చిన ముఖం నమ్మినప్పుడన్నా ఈ తెలంగాణకు 10 రూపాయలు ఇచ్చిన ముఖం కూడా కాదు కంపల్సరీ దళిత బంధు పూర్తి స్థాయిలో అమలవుతుంది ఇది హుజరాబాద్లో పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు రేపు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేసి 2023లో జరిగే ఎలక్షన్లో కూడా అత్యధిక మేడతోని టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అత్యధిక సీట్లు సాధిస్తుంది ఇంతకు ముందుకు కొంతమంది గ్రామ గ్రామాన ఈ ఈటలేందరు ఏం చేస్తానంటే ధర్నాలు చేపిస్తుండు అన్న ధర్నాలు చేపిస్తుండు రెండోది మొట్టమొదటిసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాదవులకు గొర్రెపిల్లలు ఇచ్చిండు చేనేత కార్మికులకు వాళ్లకు సబ్సిడీలు ఇచ్చిండు అట్లనే గౌడన్నలకు 50 సంవత్సరాలకు పెన్షన్ కానీ చనిపోతే 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రీషా కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ అవన్నీ ఇవ్వడం జరిగింది ఏ రోజు కూడా నా దళిత సోదరుడు రోడ్డెక్కి ఒక్కసారి కూడా ధర్నా చేసే సందర్భం లేదు ఇవాళ మేము కూడా బీసీలం నేను బీసీను నేను బీసీడీ గొల్ల నేను సంతోషంగా చెప్తున్నా ఇవాళ మా దళిత సోదరులకు మా ముఖ్యమంత్రి గారు 10 లక్షలు ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది మాకు మాకైతే ఏ విధంగా ఆదుకున్నారో అప్పుడు ఏ ఒక్క దళిత సోదరుడు కూడా రోడ్డెక్కి ధర్నాలు చేసిన సందర్భం లేదు మేము చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాం ఇవాళ 10 లక్షలు ఇవ్వడం గురించి సపోర్ట్ చేస్తున్నాం.